Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు సొంత కులమే హ్యాండ్ ఓవరుందా? రాజకీయాలు కులం కంపు కొడుతున్నాయి. కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలు నడుస్తున్నాయని ఎవరైనా అంటే అది పచ్చి అబద్ధం. టీడీపీ వైసీపీలను ఏ కులం కోణం నుంచి జనం చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అదే దృష్టితో చూస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడే అయినా కులం కోణం నుంచే చూస్తున్నారు. కానీ తను కులరహిత రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన తొలి రోజుల్లో చెప్పారు. ఆ తర్వాత తత్వం బోధపడ్డాక పవన్ కళ్యాణ్ కులాన్ని గాఢంగా ప్రేమిస్తున్నారు. చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా తన కులాల గురించి ప్రస్తావించడం చూశామా? అప్పుడప్పుడు చంద్రబాబు తనపై కోపంతో కమ్మవాళ్లను అణచివేస్తున్నారని వాపోతుంటారు. జగన్ మాత్రం ఎప్పుడూ తన సామాజిక వర్గం గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. కానీ పదే పదే తన సామాజిక వర్గం, అనుబంధ కులాల గురించి ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతుందని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో తన సామాజిక వర్గం బలంగా ఉన్న చోటే నిలిచేందుకు ఆయన నియోజకవర్గం వెతుకులాటలలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారని సమాచారం. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులుంటాయని పవన్ ఊహించినట్లు లేదు. పవన్ కు కాపు, బలిజ సామాజిక వర్గాలను దూరం చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాజమహేంద్రవరంలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర అధికార పార్టీ నేతలంతా సమావేశమయ్యారు. దీంతో అధికార పార్టీ కాపు నేతలపై జనసేన, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాపుల్లో చీలిక తెస్తున్నారని మండిపడుతున్నారు. కాపు ఓట్ల కోసమే కదా పవన్ తో చంద్రబాబు జత కట్టేందుకు తహతహలాడుతున్నారనే సంగతి ఎవరికి తెలియదు. పవన్ కు ఆయన సామాజిక వర్గంలోని యువత, సినీ అభిమానులు తప్ప మరెవరైనా మద్దతుగా నిలుస్తారా? గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు 6% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 13 లేదా 14% ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. ఎందుకంటే అక్కడ కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. చంద్రబాబు పల్లకీ మోయడానికి కాపులు ముందుకొస్తారా? తాను ముఖ్యమంత్రి కావడానికి కాకుండా చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకైతే తామెందుకు మద్దతు ఇవ్వాలని కాపులు ప్రశ్నించడంలో తప్పేముంది? కాపులకు ఆరాధ్య నాయకుడైన వంగవీటి రంగాను నిర్దాక్షణంగా బలిదీసుకున్న టీడీపీ ఆ సామాజిక వర్గం ఆదరిస్తుందా? రాయలసీమలో మెజారిటీ బలిజలు టీడీపీ వైపు ఉన్నారు. కానీ కోస్తాలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వంగవీటి రంగాను అంతమొందించిన టీడీపీని తమ కుల శత్రువుగానే కాపులు చూస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో రంగా కొడుకుని టీడీపీలో చేర్చుకుని కాపుల ఓట్లను దండుకోవాలని చంద్రబాబు చూశారు. బాబు ఆలోచనల్ని కాపులు చిత్తు చేశారు. రంగా వారసుడితో లాభం లేదనుకుని మళ్లీ దత్తపుత్రుణ్ణి నమ్ముకున్నారు. ఎవరైనా 1-2 సార్లు మోసపోతారు. పదే పదే మోసపోవడానికి కాపులు అమాయకులు కారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం తెలిసిన కాపులు చివరికి ఆయన్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని వైసీపీ సొమ్ము చేసుకునేందుకే మైండ్ గేమ్ ఆడుతోంది.